అక్షయ తృతీయ సింహాచలంలో చందనోత్సవం. ఈరోజు నేను నా ఇంట్లో పూజ చేసుకున్నానండి. అక్షయము అంటే మన ఏ పని చేసినా వృద్ధి అవుతుంది. ఈ అక్షయ తృతీయ ఏంటంటే బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి ఇంత విశేషం ఉంది. ఏ వ్రతం చేసినా ఏ పుణ్యకార్యం చేసినా కూడా మనకి అక్షయం అవుతుంది. ఈరోజు బంగారం కొనాలని లేదండి, బంగారం సింహాసనం కూర్చున్న అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. గోమాతకు అరటి పండుతో మనం గాని పెట్టి పూజ చేస్తే దేవతకు అన్నం పెట్టినంత ఫలితం ఉంటుందిట. మామిడి పళ్ళు దానం చేస్తే పితృదేవతలు సంతోషించి శాపాలు తొలగి వారి అనుగ్రహంతో వంశం అభివృద్ధి చెందుతుంది. పితృకర్ర దానం చేస్తే త్రిలోక సంచారం ఉంటుంది. అలాగే పానకం పంచితే పితృకర్మలు చేసిన పుణ్యం లభిస్తుంది. ఇదండి